తప్పు ఎవరిది హేమంత్ అంటూ పెద్దగా గంభీరంగా అరుస్తున్నారు మూర్తిగారు తన కొడుకు మీద ఏమైందండి వాడి మీద ఎందుకు అరుస్తున్నారు అంటూ కిచెన్లో నుండి వస్తువు అడుగుతుంది మూర్తి గారి భార్య రచన ఏమైందా నేను ఆ అమ్మాయి సుమ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పినా వినకుండా ఆ పిల్లతో ఇంకా ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నాడు నీ కొడుకు అని అంటారు మూర్తిగారు హేమంత్ ఏంటిది మేము అంతా అలా నచ్చ చెప్పినా కూడా నువ్వు వినకుండా ఆ అమ్మాయితో తిరుగుతున్నావా అని కోపంగా అడిగింది రచన అమ్మ అసలు ఏమైందని సుమతో ప్రేమ పెళ్ళి వద్దని అంటున్నారు అసలు జరిగిన దానిలో తన తప్పేముంది ఎవడో చేసిన పనికి తనని ఇలా నిందించడం భావ్యం కాదు అంతే కోపంగా అంటాడు హేమంత్ ఒక చెడిపోయిన అమ్మాయిని మన ఇంటి కోడలిగా చేసుకోవడం మాకు ఇష్టం లేదని కరాకాండిగా చెప్పేశారు హేమంత్ తల్లిదండ్రులు చూడండి అమ్మ నాన్న మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జన్మకి సుమే నా భార్య సుమ లేకుండా వేరే ఎవరికి నా మనసులో కానీ లైఫ్లో కానీ స్థానం లేదు మీకు ఇష్టమైతే సుమను పెళ్లి చేసుకోవడం ఇక్కడ ఉంటాను ఇష్టం లేకపోతే ఇంకా జన్మలో మీకు నా మొహం చూపించను ఒకటి మాత్రం నిజం సుమతోనే నా జీవితం ఇందులో ఎలాంటి మార్పు లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హేమంత్ మూర్తిగారు రచన ఏం చేయాలో పాలుపోక కొడుకు దూరం అవుతాడేమో అనే బాధ ఇష్టం లేని అమ్మాయిని ఇంటి కోడలిగా తనని అంగీకరించలేక సతమతమవుతూ ఉంటారు బయటికి వచ్చిన హేమంత్ అసలు ఎవరిది తప్పు ఎవడో మృగంలా తన జీవితాన్ని నాశనం చేస్తే అందులో తన తప్పు ఏమి ఉంది కూతురు మీద చేసిన అఘాయిత్యానికి తమ పరువు పోతుందనే భయంతో ఆ మానవ మృగం మీద కేసు కూడా పెట్టని సుమ తల్లిదండ్రులదా లేకపోతే పెళ్లిదాకా వచ్చిన మ్యాచ్ని అసలు ఏమి జరిగిందో తెలుసుకోకుండా ఒక అమాయకురాలు మీద చెడిపోయినది అంటూ తన మీద లోకం వేసే నిందలు నమ్మి పెళ్ళి క్యాన్సిల్ చేసిన నా తల్లిదండ్రులదా లేకపోతే తప్పు ఎవరిదో తెలిసిన ఆడపిల్ల అని చులకనగా చూసి కాకుల్లా సూటిపోటి మాటలతో తనని మానసికంగా హింసించే ఈ సమాజానిదా అసలు ఎవరిది తప్పు తప్పు చేసిన వాడు ఏమో దొరలా తిరుగుతుంటే ఏ తప్పు చేయని తన తప్పు చేసిన దానిలా తలదించుకొని బ్రతకాలా ఆ అమ్మాయి శీలం పోతే నేరం చెడిపోయింది మంచిది కాదు అదే అబ్బాయి ఎంతమందితో తిరిగినా వాడు మగాడు వాడు ఎంతమందితో తిరిగినా తప్పులేదని అనే ఈ ఆడదానికి అడుగడుగునా ఆంక్షలు విధించే ఈ సమాజానిదా తప్పు ఎవరిదైనా చితికిపోయేది అమ్మాయిల జీవితాలు అలా సుమకి జరగనివ్వను అనుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్న హేమంత్ ఏదో నిర్ణయానికి వచ్చినట్టు కొన్నంత ఆత్మవిశ్వాసంతో తన గమ్యాన్ని చేరుకోవడానికి సిద్ధమయ్యాడు అలా తన తల్లిదండ్రులకు ఈ సమాజపు వేసే నిందనలకు సమాధానంగా సుమని పెళ్లి చేసుకుని ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు ఆనందంగా జాతిపిత మహాత్మాగాంధీ ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని ఆయన అన్నమాటలు ఎప్పటికీ నిజమవుతాయో మరి ఇలాంటి సంఘటనల్లో జరిగినప్పుడు వారి మీద సానుభూతి చూపించడమో లేకపోతే వారిని మన మాటలతో బాధ పెట్టడమో కాదు చేయడం వారికి సాటి మనిషిగా మీకు మేము ఉన్నాము అని వారికి భరోసా ఇవ్వగలగడం అదే స్త్రీ ధైర్యంగా ముందు అడుగు వేసిన రోజే మన దేశం ఆటోమేటిక్గా విజయం సాధించినట్టే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్పై ప్రెస్ చేయండి అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్